అధ్యక్ష అందుకే నేనేది కొత్త చెప్పట్లేదు అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ దుష్ట పరిపాలనలో కరువు రక్కసి ఇనుప గజ్జలు గట్టి ఆడిన విలయ తాండవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష నాడు ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ పల్లె తెల్లారుతుండే అధ్యక్ష అందుకే తెలంగాణ ప్రజలు యుద్ధబేరి మోగించి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ సాధించుకున్నారు కాంగ్రెస్ మెడలు వంచి ఇయకపోతే ఈ బలగొడతామంటే ఆనాడు కాంగ్రెస్కు ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితిని కల్పించి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకొని ఇవాళ కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోబెట్టింది అధ్యక్ష మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష కరెక్ట్ ఇన్ని ఆశలతో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో ఏం చేసుకున్నాం అధ్యక్ష ఈ తొమ్మిదేళ్లలో ఏం మారింది బట్టి గారికి ఏం కనబడతలేదు కాబట్టి నేను కొంత చూపెట్టే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఆయన నాలుగు ఫోటోలు పెట్టింది అధ్యక్ష నా దగ్గర నాలుగు వందల ఫోటోలు ఉన్నాయి చూపెట్టే టైం మీరు దయచేసి అధ్యక్ష తొమ్మిడే తెల్లారత్తి అన్న తొమ్మిదేళ్ళ తర్వాత లింగనబడుతుంది అధ్యక్ష ఏ పల్లెకి పోయినా పచ్చని పొలాలు పంట రాసులు మత్తడి దుంకే చెరువులు కరెంటు వెలుగులు వాపసైతున్న వలసలు ముస్తాబైతున్న ఇల్లు తెరలైన ఊరు ఇయ్యాల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది తల్లడిల్లిన పల్లె నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తులిపడుతున్నది దశాబ్ద కాలంలో పల్లెల రూపురేఖలు ఈరోజు పోల్చుకోలేనంతగా మారిపోతా ఉన్నాయి మన పల్లెలు ఈరోజు సిరిమల్ల అధ్యక్ష తొమ్మిదేళ్లలో లక్షల కోట్ల సంపద నేను ఉద్దేశపూర్వకంగా గ్రామాలలో సృష్టించబడ్డది రైతు బంధు ఆసరా కళ్యాణ లక్ష్మి పంటల కొనుగోళ్ల ద్వారా ధనలక్ష్మి ఈ రోజు గ్రామాల్లో ఆనంద తాండవం చేస్తున్నది ప్రతి ఊర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేస్తా ఉన్నారు అధ్యక్ష భూమి బంగారమైన అయింది అధ్యక్ష ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై వేల రూపాయలకు ఎకరం దొరికేది కానీ ఈరోజు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికన్నా బోండి ములుగు బోండి ఛత్తీస్గఢ్ బార్డర్లో లేదా ఆదిలాబాద్ బోండి మహారాష్ట్ర బార్డర్లో అలంపూర్ బోండి ఆంధ్ర బార్డర్లో భద్రాచలం బోండి అధ్యక్ష ఎక్కడ పోయినా ఈ ఈరోజు ఇరవై ఐదు ముప్పై లక్షలకు తక్కువ ఎక్కడ కూడా లేదు అధ్యక్ష ఇది వాస్తవమా కాదా ప్రతిపక్ష సోదరులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెరగలేదా అధ్యక్ష సంపద ఈరోజు రాష్ట్రంలో సుస్థిరమైన పాలన సమర్థ నాయకత్వం వల్ల ఈరోజు వాస్తవాలు ఇవి కాదా అధ్యక్ష మెరుగైన పరిస్థితి వాస్తవం కాదా అధ్యక్ష నాడు కరువు కటిక దరిద్రం సీన్లు ఏమైనా తీయాలంటే సినిమాలలో కాంగ్రెస్ పరిపాలనలో సినిమా వాళ్ళు తెలంగాణకు వచ్చి షూటింగులు చేసేది అధ్యక్ష కరువు నేల ఎక్కడా అంటే అయితే రాయలసీమ లేకపోతే తెలంగాణ కానీ ఇవాళ పచ్చదనంతో పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలు చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళను వెతుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు మా సిరిసిల్ల ముద్దుబిడ్డ మా తెలంగాణ సోదరుడు వెళ్దండి వేణు అధ్యక్ష తమ్ముడు ఒక సినిమా తీసిండు అధ్యక్ష బలగం అనే సినిమా తీసిండు నాకు ఫోన్ చేసిండు అన్నా నువ్వు రావాలి నేను సిరిసిల్ల బిడ్డని మీ తమ్ముణ్ణి నువ్వు వచ్చి నన్ను ఆశీర్వదించాలే అంటే నేనన్నా సిరిసిల్ల బిడ్డవు నువ్వు మరి సిరిసిల్లనే ఫంక్షన్ పెట్టి తమ్మి అన్న దిల్ రాజు గారు సినిమా తీసిండే అధ్యక్ష వాళ్ళ బిడ్డ సినిమా తీసింది అనుషితారెడ్డి అని పిల్ల పాప ఆమె తీసింది నేను పోయిన అధ్యక్ష పోతే అధ్యక్ష ఆ సినిమా నిజంగా కూడా ఎంత బాగుందంటే ఆ సినిమాలో అనుబంధాలను చూపెట్టిన తీరు జనాల మనసులను కదిలిచ్చింది కన్నీళ్లు పెట్టించింది అధ్యక్ష ఆ ఊరు ఊరు కూడా ఆ సినిమాను పెద్ద పెద్ద మరి పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి చూపెట్టుకున్నారు అధ్యక్ష బంధాలతో పాటు ఆ సినిమాలో చూపెట్టిన పల్లె అందాల అధ్యక్ష అందరిని ఆకట్టుకున్నాయి చాలామంది ఆశ్చర్యపరిచినాయి అధ్యక్ష ఆ షూటింగ్ ఎక్కడైంది అధ్యక్ష అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా నేను ఇక్కడికి వచ్చినాక మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిలదేనా అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి అధ్యక్ష నిజంగా కూడా అధ్యక్ష చాలామంది అడుగుతా ఉన్నారు తెలంగాణ కరువు సీమలన్నీ ఈరోజు కోనసీమలైన అధ్యక్ష ఆనాడు ఒకప్పుడు ఉండేది అధ్యక్ష వాళ్ళ పరిపాలనలో అప్పుడు పెద్దలు సామెతో చెప్తారు అధ్యక్ష కంటే కానుపు కోసం సస్తే బొంద కోసం మాత్రమే వలస వాపస్ వస్తారు ఊరికి వస్తారని చెప్తారు అధ్యక్ష ఆనాడు కౌల కవులు అప్పటి కౌలు పల్లె కోసినట్ల పాడుకున్నారు అధ్యక్ష బతుకుదరువు లేక పొట్ట చేత పట్టుకొని ఉన్న ఊరును కన్న తల్లిని నిడిచిపెట్టి వలవల వ ఏడుస్తూ ఆనాడు పల్లె వలసపోయింది అధ్యక్ష పాలమూరు అంటేనే ఆనాడు వలసల జిల్లా అనే ఒక పేరు పడ్డది అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ సైట్కి పోయినా పాలమూరు లేబర్ పాలమూరు లేబర్ ఏ ఊరికి పోయినా ముసలోళ్ళు చిన్నపిల్లలు తప్ప పెద్ద మన వయసులో ఉన్న పిల్లలు కనపడకపోయేది అధ్యక్ష యువకులు నడీలు ఉన్న మనుషులు కనబడకపోయేది ఇప్పుడు చూడండి అధ్యక్ష ఇప్పుడు ఏంది పరిస్థితి మా సీతక్కకు తెలియదా మా బట్టన్నకు తెలియదా మా శ్రీధరన్నకు తెలియదా రగన్నకు తెలియదా ఎవలకి తెలియదు అధ్యక్ష ఇవాళ దుబ్బాకలో ముస్తాబాద్లో మీ పక్కకే ఉంటుంది ముస్తాబాద్ ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చి నాట్లేస్తున్న దృశ్యాలు కనబడతలేవు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఇక్కడి పొలాల్లో పత్తులేరుతున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇట్లాంటి చిత్రాలు రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నాము అధ్యక్ష ఇది సంపద సృష్టి సృష్టించబడడం వల్ల జరిగిన చమత్కారం కాదా ఇది కనబడతలేదా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి మూడున్నర కోట్లైన మాట వాస్తవం కాదా ఏమీ జరగలేదు ఏమీ కాలేదు అని ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష